హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ విద్యులు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ బిర్యానీ కుక్కర్లో చాలా ఈజీగా టేస్టీగా తక్కువ టైంలో ఎలా చేయాలో ఈరోజు మన వీడియో చూసేయండి ఎగ్స్ వచ్చేసి నేను ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను వీటిని బాగా వాటర్ వేసి ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత కుక్కర్ పెట్టేసి ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని సన్నని స్లైసెస్గా కట్ చేసుకొని వేసేసుకోవాలి రెండు ఉల్లిపాయలు తీసుకొని మనము ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఉల్లిపాయలు ఫస్ట్ ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి సేమ్ ఆయిల్లోని మనం జీడిపప్పును గార్నిష్ కోసం ఫ్రై చేసేసుకుందాం జీడిపప్పు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి అదే ఆయిల్లోని కారం వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఎగ్స్ను పీల్ చేసేసి అందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ దాకా పసుపును యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ గరం మసాలాను యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్ని తీసి పక్కకు పెట్టేసుకోవాలి ఎగ్స్ బాగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా చేసిన తర్వాత మనకు మళ్ళీ సరిపడా ఆయిల్ను వేసుకోవాలి నేను వచ్చేసి మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ దాకా ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఓ రెండు బిర్యానీ ఆకు రెండు మరాఠీ మొగ్గ అనాస పువ్వు దాల్చిన చెక్క షాజీరా ఓ రెండు యాలకలు వేసుకున్నాను ఇవన్నీ వేసిన తర్వాత ఒక రెండు పెద్ద టమాటాలను సన్నని స్లైసెస్గా కట్ చేసుకొని వేసేసుకోవాలి అలాగే నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని చీలకలుగా కట్ చేసి వేసేసుకోవాలి వీటన్నింటినీ ఓసారి బాగా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల పాటు ఈ ఫ్రై అయ్యాక ఒక పెద్ద ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకోవాలి మనం ఆనియన్స్ను ఆల్రెడీ ముందే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక ఉల్లిపాయ సరిపోతుంది రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని పావు టీ స్పూన్ గరం మసాలా రెండు రెబ్బల కరివేపాకు కాస్త కొత్తిమీరను యాడ్ చేసుకొని ఇవన్నీ ఓసారి బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం రైస్ తీసుకుందాం త్రీ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను ఓసారి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకున్న కుక్కర్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత బియ్యంకి మసాలా బాగా పట్టేటట్లు రెండు సెకండ్ల దాకా బియ్యం అనేటివి విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి ఈ విధంగా మసాలా అంతా బియ్యంలో కలిసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు కొద్దిగా వేసుకుందాం అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ వచ్చేసి కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి మనకి ఫైవ్ గ్లాస్ వాటర్ సరిపోతాయి అదే మీరు బాండ్లీలో చేసుకునేటట్టయితే సిక్స్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి కుక్కర్లో కాబట్టి మనకి ఐదు గ్లాసులు వాటర్ సరిపోతాయి వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని నేను వచ్చేసి ఇక్కడ బిర్యానీ కలర్ఫుల్గా ఉండటానికి ఫుడ్ కలర్ను యాడ్ చేస్తున్నాను మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు రుచికి సరిపడా సాల్ట్ను వేసుకుందాం సాల్ట్ వేసిన తర్వాత మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకోవాలి మిక్స్ వేసుకున్న తర్వాత చివరగా కొత్తిమీరను యాడ్ చేసుకుందాం టోటల్గా మన ప్రాసెస్ అంతా ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది ఇప్పుడు ఈ విధంగా చేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుందాము కుక్కర్ మూత పెట్టిన తర్వాత మనకి నాలుగు విజిల్స్ వస్తే సరిపోతాయి ఫోర్ విజిల్స్ రానిచ్చేంత వరకు ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఫోర్ విజిల్స్ రావటానికి మనకి టెన్ మినిట్స్ దాకా టైం పడుతుంది ఫోర్ విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫోర్ విజిల్స్ వచ్చేలోపు మనము రైతాన్ని ప్రిపేర్ చేసుకుందాం పెరుగును చిక్కగా చిల్లకొట్టేసి అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సాల్ట్ వేసుకొని లైట్గా సాల్ట్ యాడ్ చేసి కొత్తిమీర యాడ్ చేసి నేను రైతాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను బిర్యానీలోకి ఈ విధంగా ప్రిపేర్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూద్దాం ఎమ్మి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫైనల్గా నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ దాకా నెయ్యినే యాడ్ చేస్తున్నాను మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన ఎగ్ బిర్యానీ చాలా సింపుల్గా టేస్టీగా ఈజీగానే తొందరగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు బ్యాచిలర్స్కి చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది కుక్కర్లో కాబట్టి రైస్ అనేది ఉడికిపోయిందనమాట ఫైనల్గా వన్ కప్ పెరుగును యాడ్ చేశాను పెరుగు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫైనల్గా మీరు లెమన్ కూడా పిండుకోవచ్చు నేను లెమన్ వేసేది మర్చిపోయాను మీరు ఫైనల్గా లెమన్ పిండేసుకోండి వన్ లెమన్ దాకా ఇప్పుడు ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుందాం సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఎగ్ బిర్యానీ రెసిపీ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీరు మన ఛానల్ని కొత్తగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మిగిలిన ఆనియన్స్ మిగిలినాయి కదా ఫ్రైడ్ ఆనియన్స్ వాటిని కూడా వేసుకొని గార్నిష్ చేసుకుందాం ఫైనల్గా ఈ ఎగ్ బిర్యానీ మనం రైతాతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది బెల్ని క్లిక్ చేయండి మీరు ఈ విధంగా చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్